బార్కస్ దాడి కేసులో పహిల్వాన్ ఫ్యామిలీ అక్బరుద్దీన్ పై ఆరోపణలు గుప్పిస్తోంది. బార్కస్ కార్పొరేటర్ చేసిన ఫిర్యాదుకు భిన్నంగా కంప్లైంట్ చేశారు. తమను బూదులు తిట్టి చంపుతామని అక్బరుద్దీన్ బెదిరించాడంటున్నారు. గన్మెన్ కాల్పుల్లో తమ వ్యక్తి గాయపడి చనిపోయారని చెప్తున్నారు. తాము పోస్ట్ ద్వారా కంప్లైంట్ చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. బార్కాస్ లో చాంద్రాయణకోట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై దాడి ఘటనపై రెండు వర్గాలు భిన్నమైన ఫిర్యాదులు చేశాయి. మహమ్మద్ పహిల్వాన్ అన్న కుమారుడు సైహ్ బిన్ హుస్సేన్ పోలీసులకు పోస్ట్ ద్వారా ఫిర్యాదు పంపించారు. కాల్పుల సంఘటన జరిగిన రోజున 11 గంటలకు కొందరు వ్యక్తులు బార్కాస్ లోని తమ నివాసానికి గంత వచ్చారని వారు ఆ ఫిర్యాదులో తెలిపారు. బార్కాస్ లో అక్బరుద్దీన్ రమ్మని పిలుస్తున్నాడని వచ్చిన వారు చెప్పినట్లు అందరూ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పిలుస్తున్నాడనగానే తన సోదరులు ఇబ్రహీం, అవాజ్, అబ్దుల్లా బయలుదేరి వెళ్లారని సైఫ్ తన ఫిర్యాదులో చెప్పాడు. బార్కాస్ కార్పొరేటర్ ఆఫీసులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తో పాటు మలక్పేట ఎమ్మెల్యే బలాల్, కార్పొరేటర్లు, మరో 10 నుంచి 15 మంది వరకు వ్యక్తులున్నారు. వీరిని చూడడంతోనే అక్బర్ బూతులు తిట్టడం ప్రారంభించాడని కంప్లైంట్ చేశాడు. తమను తిట్టొద్దని అక్బర్ ను తన సోదరుడు ఇబ్రహీం బతిమలాడాడని అంటున్నాడు. అక్బర్ తన సోదరుడు ఇబ్రహీం ను కాలర్ పట్టుకుని నెట్టేశాడని, బలాల్ కూడా అతనితో జత కలిసి తిట్టాడని చెప్తున్నారు. బలాల్ గన్మెన్ పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఇబ్రహీం ను కాల్చాడని పహిల్వాన్ ఫ్యామిలీ కంప్లైంట్ చేసింది. ఇబ్రహీం తో ఉన్న మరో ఇద్దరు అతన్ని కాపాడడానికి ప్రయత్నించారు, కానీ వారిపైన గన్మెన్ కాల్పులు జరిపాడు. వారికి బుల్లెట్ గాయాలయ్యాయి. తమను కాపాడమని అరిచారని, వారి కేకలు విని స్థానికులు పెద్ద ఎత్తున పోగయ్యారని కంప్లైంట్ లో వివరించారు. తమ సోదరులను ఆసుపత్రికి తరలించగా ఇబ్రహీం చనిపోయాడని డాక్టర్లు చెప్పారన్నారు. తమ అంకుల్ మహమ్మద్ బిన్ యాఫాయిని ఎమ్మెల్యే అక్బర్ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. 2009లో ఎంఐఎం కు తాము మద్దతు ఇవ్వలేదని అక్బర్ తమపై కక్ష కట్టాడని అంటున్నారు. తాము చేసిన ఫిర్యాదు ఆధారంగా అక్బరుద్దీన్ పైన, గన్మెన్ పైన కేసులు పెట్టాలని పహిల్వాన్ ఫ్యామిలీ పోలీసులను డిమాండ్ చేసింది. నిందితులను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతోంది.